ఓ శేఖర్, ఎప్పుడు రావటం అంటూ స్టెతస్కోప్ మెడలో నుంచి తీస్తూ అడిగింది మేరీ. ఇప్పుడే ఓ గంట అవుతోంది, మా మ్యారేజ్కి రాలేదు కదూ, సారీ మేరీ అంటూ తన అవస్థ చెప్పాడు. అయితే సతీవ్రతలు అయ్యారన్నమాట, నవ్వింది మేరీ. మరో 2 రోజులు మేరీ బలవంతం మీద అక్కడే ఉన్నారు వాళ్ళు. తర్వాత బయలుదేరదామనుకుంటుండగా కక్కుకొని కళ్ళు తిరిగి నిలవలేక పడిపోయింది భారత్. ప్రయాణ బడలిక అకాల భోజనాల వల్ల అయ్యుంటుందన్నాడు జార్జ్. ఆమెను పరీక్ష చేసిన మేరీ, అయితే శేఖర్ తీర్థయాత్ర ఫలితం ఊరికే పోలేదన్నమాట అంది. అంటే అర్థం కానట్టు అడిగాడు అతడు. మీరు తండ్రి కాబోతున్నారు, ఆమెకు 4వ నెల అంది. ఏం పర్వాలేదని డాక్టర్ చెప్పాక మందులు అవి కొనుక్కుని బయలుదేరాడు శేఖర్. రోజున్నర ప్రయాణం చేసి నెమ్మదిగా హైదరాబాద్ చేరాడు. మరునాడు రాజమండ్రి చేరారు. మధు తండ్రి చనిపోయాడని తెలుసుకుని శేఖర్ చాలా బాధపడ్డాడు. తర్వాత అడిగాడు మధు, ఏంరా శేఖర్ ఏమేం చూశారు, అంతా బాగా సాగిందా అని. ఓ అంతా బ్రహ్మాండంగా సాగింది అంటూ బయలుదేరిన దగ్గర నుంచి తిరిగి వచ్చే వరకు పోసగుచ్చినట్లు చెప్పాడు శేఖర్. అయితే మా చెల్లాయి సిగ్గుతో ముఖం చేతుల్లో దాచుకోవాలని ప్రయత్నించింది ఆమె. ఇదిగో భారతి, నువ్వు అమ్మాయిని కంటే చేసుకోవడానికి మా వాడు రెడీగా ఉన్నాడు అంటూ బాబుని దగ్గరకు తీసుకున్నాడు మధు. నాకు తెలుసురా మధు, మన స్నేహాన్ని ఇంకా దగ్గర చేయడానికి అమ్మాయే పుడుతుంది అన్నాడు నవ్వుతూ శేఖర్. మధు, ఎల్లుండి ఉత్తరదేశ యాత్రకు బయలుదేరుతున్నాం, ఈసారి మీరు కాదంటే కుదరదు పట్టుబట్టాడు శేఖర్. బయలుదేరదామనుకునేసరికి స్ట్రైక్ మొదలైంది. నాకు కుదరదు అన్నాడు మధు. ఏమైనా సరే మీరు రావాల్సిందే. ఎలా గ్రో శేఖర్, దేనికన్నా ప్రాప్తం ఉండాలి. మేము మా వార్ధక్యం వచ్చే నాటికి వెళ్తానులే కానీ ముందు మీరు పోయినండి, స్ట్రైక్ అయిపోయిందాక మేము ఉంటాం, ఆ తర్వాతనే వెళదాం అన్నాడు శేఖర్. ఏమో స్ట్రైక్ ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి తెలుసు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు కూడా పట్టచ్చు. అయితే పద్మను లలితను మాతో పంపరా, వాళ్ళు వస్తానంటే తీసుకెళ్ళు, నా అభ్యంతరం లేదు. ఏమ్మా పద్మ, నువ్వు లలిత రారాదు? ఎలాగన్నయ్యా, వారికి హోటల్ భోజనం పడదు, అయినా ఏ రోజు ఆయనకు సమయానికి తిండి ఉండదు, ఎప్పుడు ఎటు క్యాంప్ పడుతుందో ఏమో, నేను రానులే అంది పద్మ. లలితకు మధు వెళితే వెళదామనే ఉంది, కానీ వాళ్ళు మానేశాక తాను బయలుదేరితే ఏం బాగుంటుంది. అయినా శేఖర్ తన బావకు స్నేహితుడు, తన బావ తర్వాతేగా తనకు స్నేహితుడైంది అనుకుని ఆ ప్రయత్నం విరమించుకుంది. సరేలేరా మధు, మీరు నన్ను పరాయివాణిగా చూస్తున్నారు, అయినా నా మాట వినాల్సిన అవసరం నీకు లేదుగా. శేఖర్ దయించి ఆ మాట మాత్రం అనుకు, నీ దయ వలనే నేను వేళకి ఇంత కూడు తింటున్నాను. స్ట్రైక్ లేకపోతే బయలుదేరదామనేగా ప్లాన్ వేసుకున్నాం, నేను చేసిన మేలు మరిచే కృతజ్ఞుని కాదురా అని బ్రతిమాలుకున్నాడు మధు. అయితే నేను మానేస్తున్నారా మధు, ఈసారి ఎప్పుడైనా వెళ్దాంలే. శేఖర్ మానేయొద్దురా, మూడ్ పోతే మళ్ళీ రాదు, అదీ కాక నా కోసం మీరు ఆగటం ఏమంత బాగాలేదు, వెళ్ళినండి లేకపోతే ఒట్టే అన్నాడు. మధు నిజం రా శేఖర్, మనం మళ్ళీ ఎప్పుడైనా వీలైతే వెళదాంగా, అలా అనుకోకు ప్లీజ్. సరేనని మర్నాడు బయలుదేరారు. మొదట ఉత్తరప్రదేశ్ కాశీకి ప్రయాణమయ్యారు. మధ్య మధ్య ముఖ్య ప్రదేశాలు చూసుకుంటూ 10 రోజుల తర్వాత కాశీ చేరారు. అదొక గొప్ప పుణ్యక్షేత్రం. కథల్లో పురాణాల్లో కాశీ పట్టణాన్ని గురించి చాలాసార్లు చదివాడు శేఖర్. అంత మహాపుణ్యతీర్థాన్ని ఈ జన్మకు చూడగలుగుతానా అనుకున్నాడు. ఆ భగవంతుడు ఎన్ని రూపాల్లో ఎన్ని చోట్ల వెలసినా అన్ని చోట్ల అన్ని రూపాలకు ప్రాధాన్యత ఉంటుంది, అందుకే అతడు భగవంతుడు. అందరినీ ఆకర్షించే శక్తి అతనిలో ఉంది. ఎంత నాస్తికుడైనా భగవంతుణ్ణి రోజుకు ఒక్కసారైనా తలుచుకోకుండా ఉండడు. ఎక్కడో నాస్తికుల మహాసభ జరిగింది. సభానంతరం అధ్యక్షుడు మలిపలుకులు, భగవంతుడి దయవల్ల మన కార్యక్రమం దిగ్విజయంగా నెరవేరింది అని తర్వాత నాలిక కొరుక్కున్నాడట. నిజంగా తెలియకుండానే మనసులో చోటు చేసుకునేవాడు ఆ భగవంతుడు ఒక్కడే అనిపించింది శేఖర్కు. గుడిలో భారతితో సహా అడుగుపెట్టాడు. శివలింగమే అయినా తన ముందు మరే విగ్రహమో పనికిరాదన్నట్లు కాంతిని వెదజల్లుతోంది. పూజారి ఇచ్చిన తీర్థం మనసారా ఓం నమ శివాయ మంత్రంతో తాగారు. ఇక్కడికి రాగానే ఏదో ఆనందం, ఏదో ప్రశాంతత. చిన్న చిన్న గుళ్ళన్నీ దర్శించుకుంటూ రూమును చేరుకున్నారు. రాత్రి 10 అయింది. క్యారియర్ నుంచి భోజనం వడ్డించింది భారతి. భారతి ఏమిటో చెప్పలేని ఆనందంగా ఉంది. ఎందుకనో? ఏమో భారతి, అన్నిటికీ కారణాలు చెప్పడం కష్టమేమో. చాప మీద కూర్చుని బొమ్మలు పుస్తకాలు అవి చూస్తోంది భారతి. ఆమె ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు శేఖర్. భారతి, గుడిలో దేవుణ్ణి ఏం కోరుకున్నావు? మీరెప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండాలని, మీ అనురాగం
జన్మజన్మలకి కావాలని కోరుకున్నాను. ఛీ, ఎప్పుడు ఈ వెధవ కోరికలన్నీ కోరతావు? ఎప్పుడు ప్రేమ అనురాగం ఇదేగా నువ్వు కోరుకునేది? మీకది వెధవ కోరిక కావచ్చు, నాకు మాత్రం అది ఈ ప్రపంచంలో అన్నిటిలోనూ ఉత్తమోత్తమమైన కోరిక. అంతకుమించి ఏమీ వద్దు నాకు. మీ ప్రేమ అనురాగం ఉంటే అన్నీ ఉన్నట్లే. అయినా అది వెధవ కోరిక అన్నారు కదా, మరి నా గురించి మీకంత తాపత్రయం దేనికి? అది అనురాగం ప్రేమ కాదా? శేఖర్ మాట్లాడలేదు. మరి మీరేం కోరుకున్నారు? అతని నుదుట పట్టిన చెమటను పమిడితో తుడుస్తూ అంది, నా భారతి నడవగలగాలని, నాకు పండంటి పాప కావాలని కోరుకున్నాను. నవ్వింది భారతి. ఏయ్, ఎందుకలా నవ్వుతావు? అన్నీ ఆడపిల్లలు కోరుకునే కోరికలే, భలేవారండి అంది నవ్వుతూ. పోని భారతి, నేను ఆడపిల్లనే అనుకో కాసేపు, కానీ నువ్వు నడవగలగాలి. మీకు నా మీద అంత ప్రేమ పనికిరాదండి. నేను నడవలేనని డాక్టర్ చెప్పినా మీరింకా ఆశలు పెంచుకుంటున్నారు. అందుకేనా నాకు పాప కావాలని కోరుకున్నాను? ఇక నీకు నా ప్రేమ కరువే అవుతుంది. అదిగో మా పాప కూడా ఆ మాటే అంటోంది. ఏమంటోంది ఏమిటి, వింటానుండు అంటూ ఆమె ఒడిలో పక్కకి తిరిగి పడుకున్నాడు. వినపడుతోందా? నవ్వుతూ అంది. ఆ నాన్న, మనిద్దరం ఒకటి. అమ్మ సావాసం ఉండొద్దే, అమ్మ మంచిది కాదు. అమ్మని ఇంటి దగ్గరే వదిలి మన మోటార్ సైకిల్ ఎక్కి అన్నీ తిరుగుదాం అంటోంది అన్నాడు శేఖర్. అయితే పాప మీ సావాసమేనన్నమాట అంటూ అతని తల క్రిందకి దించి అతని పక్కన చేరింది. శేఖర్ ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. ఉదయాన గంగా స్నానానికి బయలుదేరమన్నాడు. ఎవరన్నా గంగలో స్నానం చేసి దేవుణ్ణి దర్శించుకుంటారు, మనం దేవుణ్ణి చూశాక స్నానం చేస్తున్నాం అంది భారతి. భారతి, మనసులో మలినం లేకుండా ఉండాలి, కానీ దేవుణ్ణి చేరడానికి ఈ శరీర మలినం అడ్డురాదు అన్నాడు శేఖర్. శేఖర్ అప్పుడప్పుడు అనేది ఒక్క మాటైనా తూచి తూచి అంటాడు అనుకుంది భారతి. స్నానం చేసి రేగిపోయిన శేఖర్ జుట్టు గాలికి ఒయ్యారంగా ఊగుతోంది. అప్పుడే వస్తున్న సూర్యుని కిరణాలు అతని ముఖానికి రెట్టింపు అందాన్నిస్తున్నాయి. అతన్ని చూస్తూ తన పైట జారటం కూడా గమనించలేకపోయింది భారతి. భారతి, ఏమిటా పరధ్యానం అన్న శేఖర్ మాటలతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చిందామె. గబగబా పైట సర్దుకుని పొడిచీర చుట్టుకుంది. ఒకరికొకరు జోక్స్లు ఆడుకుంటూ కార్దాకా వెళ్ళి టాయిలెట్ బాక్స్ తీసి టాయిలెట్ అయ్యారిద్దరు. భారతి, కాసేపు అలా కారులోనే తిరిగొద్దాం. సరేనంది భారతి. మధ్యాహ్నం వరకు ఎన్నో ప్రాంతాలు తిరిగొచ్చారు. భోజనం చేశాక కబులు చెప్తూనే నిద్రలోకి జారిపోయాడు శేఖర్. సాయంత్రం శేఖర్ లేచేసరికి కాఫీ రెడీగా ఉంచింది భారతి. కాఫీ తాగి కాసేపు అలా తిరిగి రండి అంది. నేను వెళ్ళను, బడలికగా ఉంది అన్నాడు శేఖర్. నా కోసమేగా మీరు మానటం? అయితే నువ్వు వస్తావా? తిప్పేవాళ్లకు మీకు లేకపోయినా తిరిగేందుకు నాకు మాత్రం విసుగనిపిస్తోంది. మీరు వెళ్ళి రండి ప్లీజ్. సరే, ఓ గంటలో వస్తాను, జాగ్రత్త అంటూ వెళ్ళాడు. కాశీలో ఎంతమందో సన్యాసులు, ఎక్కడ చూసినా కాషాయ వస్త్రధారులే. కారు ఒకచోట పార్క్ చేసి అక్కడున్న గుడిలోకి వెళ్ళాడు శేఖర్. గుడి చిన్నదే అయినా అది చాలా బాగుంది. అందులో ఎవరో ఒక సన్యాసి కీర్తనలు చాలా బాగా పాడుతున్నారు. కీర్తనలు హిందీవే అయినా అవి ఎంతో బాగున్నాయి. అతని చుట్టూ జనం చాలామంది కూర్చొని ఉన్నారు. ఆయన వద్దకు పోదామనిపించింది శేఖర్కు. అబ్బా, ఎంత చక్కగా పాడుతున్నాడు, జనమంతా ఆయనకు వంత పాడుతున్నారు. చూస్తూ నుంచున్న శేఖర్ కూడా తనకు తెలియకుండానే వంత పాడటం ప్రారంభించాడు. ఆ సన్యాసి శేఖర్ను గమనించినట్లున్నాడు. ఇటురా నాయన అని హిందీలోనే అన్నాడు. తనకు తెలిసిన భాషా పరిజ్ఞానంతో అతని మాటలు శేఖర్ తెలుసుకోగలిగాడు. ఆయన వైపుకు అతను రెండడుగులు వేశాడు. నీ బాధ నాకు తెలుసు నాయన, నీ భార్య నడవలేంది కదూ అవునన్నట్లు తల ఊపాడు. ఈ మమతలు బంధాలు ఎంతకాలం బాబు, ఇవన్నీ ఉంటే భగవంతుణ్ణి చేరటం కష్టం నాయన. పక్కనే ఉన్న సానపై గంధం అరగతీస్తూ అన్నాడు సన్యాసి. ఇంద బాబు, ఈ గంధం పట్టుకుపోయి నీ భార్య కాళ్ళకు రాయించు, నీ కోరిక సిద్ధిస్తుంది అన్నాడు ఆ సన్యాసి. వీరిద్దరి సంభాషణ హిందీలోనే జరిగింది. తనకు హిందీ కొంత తెలుసు. సినిమాలు చూడటం వల్ల అబ్బిన హిందీ భాషతో ఆయన మాటలు తేలిగ్గా అర్థమయ్యాయి శేఖర్కు. శేఖర్ గంధం అందుకున్నాడు. ఆ సన్యాసి మళ్ళీ పాడటం ప్రారంభించాడు. శేఖర్ తన్మయుడే నిల్చుండిపోయాడు అక్కడే చాలాసేపు. ఆ గంధం మారిపోతే విలువ ఉండదు, త్వరగా వెళ్ళిరా తండ్రి అన్న సన్యాసి మాటలతో గబగబా మెట్లు దిగి వచ్చి కారు స్టార్ట్ చేసి రూమ్కి వచ్చాడు. ఇంత ఆలస్యమైందేమండి, అదంతా తర్వాత చెప్తాను కానీ భారతి, ముందు గంధం కాళ్ళకు రాసుకో అంటూ ఇచ్చాడు. ఎవరిచ్చారండి మీకు ఇది, ఇలాంటివన్నీ రాసుకోకూడదు. భారతి, నేను చెప్తున్నా రాసుకో, ఇది మాయాగంధం అండి,
ఇదివరకు మా ఊళ్ళో ఒక అమ్మాయికి జబ్బు చేస్తే ఇలాంటిదే ఎవడో సన్యాసి ఇచ్చాడట. ఆ అమ్మాయి దాన్ని బొట్టు పెట్టెలో పెట్టి తర్వాత రాసుకుందామనుకుందట. ఆ బొట్టు పెట్టి కాస్త ఆ సన్యాసి వెంట పడిపోయిందట. ఆ అమ్మాయే రాసుకుంటే భారతి గర్జించాడు శేఖర్. ఆవేశం పెరిగిపోయింది. నువ్వు ఏమైపోయినా ఇష్టమే, ఆఖరికి నువ్వు చచ్చినా నాకు ఇష్టమే అని ముఖం అవతలికి తిప్పుకున్నాడు అతడు. అతని బాధ గ్రహించింది భారతి. గంధం రాసుకుంది. ఏమండి రాసుకున్నాను అంది నెమ్మదిగా. ఇప్పుడు నువ్వు మా మంచి భారతివి. అతనిలోని సంతోషం పొంగుకొచ్చింది. ఏమండి ఆ పిలుపులో బాధ. ఏం భారతి, నా కాళ్ళు తిరిగిపోతున్నట్టున్నాయి, ఎవరో కర్రలు పెట్టి బాధుతున్నట్లున్నాయి. అబ్బా చెప్పలేని బాధండి. నిజంగా ఈ గంధం మోసమేనేమో భారతి భయంగా పిలిచాడు. ఆమె ఈ లోకంలో లేదు. స్పృహ తప్పినట్లుగా పడింది. ఆ సన్యాసి వద్దకు పోయి ముక్కలు ముక్కలుగా నరికేయాలన్నంత కోపం వచ్చింది శేఖర్కి. కానీ భారతిని ఈ స్థితిలో వదిలిపోవటం ఎలా, ఏం తోచలేదు అతనికి. పక్కనున్న నీళ్ళందుకుని కాసి నీళ్లు ముఖంపై చల్లాడు. ఎలా ఉంది భారతి, కొద్దిసేపటి తర్వాత అడిగాడు. అన్నీ తగ్గిపోయాయండి, చాలా హాయిగా ఉంది. అయితే నడు చూద్దాం అంటూ లేవదీశాడు. భారతి చక్కగా నడిచింది. భారతి అంటూ కౌగిలించుకున్నాడు. ఏమండి ఇదంతా మీ వల్లనే జరిగింది, మీరే నా దేవుడు అంటూ అతని పాదాలపై వాలిపోయింది. లే భారతి నాదే ఉంది, ఇద్దరం ఆ సన్యాసి దగ్గరికే పోదాం, ఆయన్నే పూజిద్దాం. అప్పటికప్పుడే కారు తీసుకుని బయలుదేరి వెళ్ళారు. కానీ ఆ సన్యాసి అక్కడ లేడు. ఎవరినో అడిగితే చెప్పారు ఉదయానికల్లా అతను ఇక్కడికి వస్తాడు, రాత్రి ఎక్కడుంటాడో తెలియదు అని. ఉదయాన్నే వద్దామని తిరిగి వెళ్ళిపోయారు ఇద్దరు. బిచ్చమెత్తుకుని జీవించేవాడికి లాటరీ వస్తే వాడు పొందే సంతోషం, ఎడారిలో నీళ్లు కనిపిస్తే దాహార్తుడు పొందే ఆనందం, అమ్మ కోసం వెతుకుంటున్న పాపకు అమ్మ కనిపిస్తే ఆ పాప పొందే ఆనందం, ఇవన్నీ భారతి శేఖర్లలో ఆ రోజు కనిపించాయి. వారిలో ఏదో చెప్పలేని ఆనందం, పొందలేనిది పొందగలిగామే అన్న సంతోషం. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని అలాగే నిద్రలోకి జారిపోయారు. ఉదయాన్నే లేచి గంగానదికి పోయి స్నానం చేశారు. ఆ నదీమ తల్లి నిజంగానే కలుష విధ్వంసినే అనిపించింది వారికి. కొంచెం సేపటికి ఆ గుడికి చేరారు. అదిగో భారతి ఆ మండపంలోనే అక్కడున్నాడు చూడు, ఆయనే గంధం ఇచ్చింది. ఆ సన్యాసి వద్దకు చేరుకున్నారు ఇద్దరు. భారతి ముఖంలో కొత్త ఆనందం తొంగిచూసింది. అమాంతం ఆయన పాదాలపై వాలిపోయింది ఆమె. ఏం తల్లి ఏం కావాలి లే అంటూ ఆమెను పైకి లేవదీశాడు. ఆయన ఈమెతో తెలుగులోనే మాట్లాడాడు. నాన్న అంది భారతి. ఎవరమ్మా నువ్వు? నేను నాన్న భారతిని. పొంగి వచ్చే దుఃఖం ఆపుకోలేకపోతుంది ఆమె. నాకు కూతురెవరు కొడుకెవరు, అందరూ నాకు బంధువులే అన్నాడు సన్యాసి. నాన్న అంత మాట అనకండి, ఇంటి నుండి పారిపోయానన్న కోపం, నా మీద కోపం మీకు ఇంకా పోలేదా? మీ అల్లుడు చాలా మంచివారు నాన్న, అరుగో అంది. శేఖర్ వంక చూశాడు సన్యాసి. ఈమెను తీసుకువెళ్ళు బాబు, నన్ను చూసి తన తండ్రి అనుకుంటోంది అన్నాడు నిర్లిప్తంగా. భారతిని యువతలకు తీసుకువచ్చి ఏమిటి భారతి, ఎవరినో చూసి మీ నాన్న అనుకుంటున్నావు అన్నాడు శేఖర్. కాదండి నిజంగా ఆయన మా నాన్నే, ఏడుస్తూ అంది. భారతి మీ నాన్నగారే అయినా ఆయన ప్రపంచం వేరు భారతి. నిన్నిప్పుడు చేరదీశాడనుకో మళ్ళీ ఆయన్ను ఎన్నో బంధాలు చుట్టుకుంటాయి. ఈ నిష్ట ధ్యానం అన్నీ మరుగున పడిపోతాయి. ఇంత భక్తితో ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ అంత మహిమ సంపాదించిన ఆయన్ను మళ్ళీ ఈ బంధంలోకి లాగుకు. ఇన్నాళ్ళు మర్చిపోయినట్లే ఆయన్ని ఇక శాశ్వతంగా మర్చిపో ఓదారుస్తూ అన్నాడు శేఖర్. ఏమండి అవును భారతి, నువ్వు సంసార సాగరంలో ఈదులాడుతున్నావు. ఆయన ఆ సాగరం నుంచి ఒడ్డుకు చేరుకున్నవాడు. మళ్ళీ ఆయన్ను దాంట్లోకి లాగటం అవివేకం. అయితే ఒక్కసారి ఆయనకు మనసారా ఒక్క నమస్కారం చేసి వస్తానండి అన్నది భారతి. వెళ్ళిరా అన్నాడు శేఖర్. భారతి వెళ్ళి ఆ సన్యాసి పాదాలకు నమస్కారం చేసింది. భారతి అన్నాడు ఆ సన్యాసి. హృదయం పొంగిపోయింది భారతికి. కానీ అప్పుడే అన్న శేఖర్ మాటలు ఆమెకు గుర్తుకొచ్చాయి. ఏమీ మాట్లాడకుండా ఆమె గబగబా లేచి మౌనంగా శేఖర్ వద్దకు వచ్చేసింది. ఆ సన్యాసి చూపులు మాత్రం వీళ్ల మీదే నిలబడి ఉండటం గమనించారు భారతి శేఖర్లు. ఏమండి ఒక క్షణం కూడా ఇక్కడ ఉండద్దు, రూమ్కు పోదాం పదండి అంది భారతి. వెంటనే రూమ్కు తిరిగి వచ్చారు ఇద్దరు. భారతి ఆయన నాకు మానవ మాతృడుగా మాత్రం కనిపించడం లేదు, ఏదో గొప్ప మహాపురుషుడిగా గోచరించాడు. నిజంగా ఆ దైవత్వం ఆయనలో ఉందేమో, ప్యాంటు విప్పి వంకెన వేస్తూ అన్నాడు శేఖర్. అందుకేనండి మానవ జన్మ ఉత్తమోత్తమమైనది అంటారు, లుంగి అందిస్తూ అంది భారతి. అది నేను ఒప్పుకోను భారతి, మానవ జన్మ ఉత్తమము కాదు అధమము కాదు, నీచాతి నీచం.
ఈ మనిషి ఎవరికీ ఉపయోగపడ్డు. కనీసం వీడి చర్మం చెప్పులకైనా పనికిరాదు. వీడుత్త స్వార్థపరుడు. తన సుఖం కోసం పరులు ఎంత కష్టపడ్డా వీడికి అనవసరం. వీడు ఇతరుల సహాయం మీద ఆధారపడి బ్రతకాల్సిందేగా. వీడి మీద ఆధారపడి బ్రతికే జీవం ఒక్కటైనా ఉందా? చెట్లు, చేమలు, పశువులు, పక్షులు ఈ ప్రకృతిని ఆశ్రయించుకొని బ్రతుకుతున్నాయి. కానీ వీడు వాటి కడుపు కొట్టి వాటి ఆధారంతోనే బ్రతుకుతున్నాడు. అలాంటప్పుడు మానవ జన్మ ఉత్తమం ఎలా అవుతుంది? శేఖర్లో ఇంత ఆలోచనా శక్తి ఉందని ఆమె ఎన్నడూ అనుకోలేదు. మరి ఆయనకు, అంటే మా నాన్నకు, అంత శక్తి ఎలా వచ్చింది? ప్రశ్నించింది ఆమె. అది పూర్వజన్మ సుకృతం, కానీ మానవ జన్మలో ఉండే గొప్పతనం మాత్రం కాదు. ఏమో, నేను మీతో వాదించలేను, కానీ ఇక భోజనం చేద్దాం పదండి అంటూ మరి మన తర్వాత ప్రోగ్రాం ఎక్కడికి అడిగిందాం. ఇంకేం చూడొద్దు కానీ ఒక కాశ్మీర్ మాత్రం చూసి వెళ్ళిపోదాం. ఇక నువ్వు నడవగలవుగా భారతి, హుషారుగా వెళ్ళి అన్నీ తిరగొద్దాం. మోటార్ సైకిల్ ప్రమాదం ఇంతకి దారితీస్తుంది అనుకోలేదు. ఒక కీడు ఒక మేలుకేనన్నట్లయింది అన్నాడు శేఖర్. పోనీండి, అయిపోయిన దాని గురించి అట్టే చర్చించుకోవడం ఎందుకు? భారతి, నువ్వు నడుస్తున్నావని మధుకు లెటర్ రాస్తాను అన్నాడు సంతోషంగా శేఖర్. రాయండి అంటూనే త్వర త్వరగా పోయి వాంతి చేసుకుంది. భారతి ఆందోళనగా అన్నాడు శేఖర్. కాసేపు ఆగాక పర్వాలేదు రండి అంతే. ఏమిటి భారతి, ఉన్నట్టుండి అలా వాంతి చేసుకున్నావు? మీ పాప నేను త్వరలో వస్తున్నానని గుర్తు చేస్తోంది రండి అంటూ ఆమెను ఆలింగనం చేసుకుని ముద్దుల వర్షం కురిపించాడు. మర్నాడు కాశ్మీర్ ప్రయాణమయ్యారు. మధుకు రాజమండ్రి నుంచి గుంటూరుకు ట్రాన్స్ఫర్ వచ్చింది స్ట్రైక్ ముగిసిన తర్వాత. ఓ రోజు లలితను పిలిచి అడిగాడు. లలిత, నువ్వు ఉద్యోగానికి స్వస్తి చెప్పు, నాకు ట్రాన్స్ఫర్ వచ్చిందిగా. అయితే నేను అమ్మగారింటికి వెళ్తాను లలిత అంది. పోనీ గుంటూరు రారాదు, అక్కడే మరేదైనా ఉద్యోగం చూసుకోవచ్చుగా. వద్దులే బావా, నా జీవితం మోడు బారిపోయింది, దానికి నువ్వు నీళ్లు పోసినా మళ్ళీ కాదు చిగురించదు. లలిత, అవును బావా, మీ దగ్గరుండి మీ ఇద్దరి మధ్య కలతలు తేవడం తప్ప ఇంకేం చేయలేకపోయాను. మా నాన్న ఏం తక్కువ సంపాదించడం లేదుగా, ఉద్యోగం చేయాల్సిన అవసరం నాకేమిటి, ఇంట్లో తిని హాయిగా కూర్చుంటాను. మరేం మాట్లాడలేదు మాధు. మర్నాడే లలిత వెళ్తానంటే స్టేషన్ వరకు వెంట వెళ్ళి ఆమెను రైలెక్కించి వచ్చాడు. భగవాన్, మా లలితను చల్లగా చూడు అని మనసులో కోరుకోవటం తప్ప మరేం చేయలేకపోయాడు మాధు. పోనీ లలితకు మరో పెళ్లి చేస్తే వరుణ్ణి తాను తేగలడు. కానీ ఏ హిందూ స్త్రీ రెండో పెళ్లికి ఒప్పుకుంటుంది? తనకు తనే సమాధానం చెప్పుకున్నాడు. పోస్ట్ అన్న కేకతో బయటకు వచ్చి లెటర్ అందుకున్నాడు. శేఖర్ దగ్గర నుంచి వచ్చింది అది. మధు, మేం కాశీ వెళ్ళాం. అక్కడ ఒక స్వాముల వారి దయ వల్ల భారతి చక్కగా నడవగలుగుతోంది. ఆ స్వాముల వారు ఎవరో కాదు, భారతి తండ్రి. కానీ ఆయన ప్రపంచం వేరు, భారతిని గుర్తుపట్టలేదు. రేపు కాశ్మీర్ వెళ్దామనుకుంటున్నాం. ఇట్లు శేఖర్. భగవాన్, మా శేఖర్ జీవితం బాగు చేశావు, అంతే చాలు అనుకుంటూ పద్మను పిలిచాడు మధు. లెటర్ చూసి సంతోషించింది పద్మ. తర్వాత వారం రోజులకి గుంటూరు వెళ్ళారు పద్మ, మధులు. శేఖర్కు తన ట్రాన్స్ఫర్ తెలియచేద్దామంటే ఎక్కడికని లెటర్ రాస్తాడు, అందుకని ఊరుకున్నాడు. శ్రీధర్ రోజు రోజుకి పెద్దవాడవుతున్నాడు. అత్త అమ్మ అంటున్నాడు. అబ్బబ్బా, తిరిగి తిరిగి విసుగు పుడుతోందండి అంది భారతి స్వెటర్ వేసుకుంటున్న శేఖర్తో. అప్పుడే విసుగు వచ్చేసిందన్నమాట. సరే, ఓ వారం రోజుల పాటు తిరగకుండా ఉందాం, సరేనా? సరే, కానీ కెమెరాలో రీలుందా అడిగింది భారతి. ఎందుకో ప్రశ్నార్థకంగా చూస్తూ అన్నాడు. మిమ్మల్ని ఫోటో తీద్దామనిపిస్తోంది. స్వెటర్ వేసుకుని ఆ తెల్లని ప్యాంటులో ఉంటే మీరెంతో అందంగా ఉన్నారు. ప్లీజ్ ఒక్క ఫోటో. అయితే ఇక్కడ కాదు, అలా కొండల దగ్గరకు పోయి ఆగాడు శేఖర్. అక్కడంతా మంచు, ఫోటో పడుతుందా? పడినంతవరకే. అయినా నీకంత అందంగా కనిపించే నేనే ఉంటే ఇంకా ఫోటో ఎందుకో? అయితే నన్ను అన్ని ఫోటోలు తీశారెందుకు? ఆల్బమ్ ఖాళీగా ఉందని. సరే కాని భారతి, మన పాపాయి ఈ లోకంలో తొంగి చూడటానికి ఇంకెన్నాళ్ళు టైం ఉంది? ఏమంత తొందర? తొందరేమిటి, ఆగలేకపోతుంటేను. ఇంకా 5 నెలలు. అమ్మో, అన్నాళ్ళు ఆగలేను భారతి. అయితే నన్నేం చేయమంటారు? ఇటురా అన్నాడు ఆమె చీర కొంగు పట్టుకుని లాగుతూ. దగ్గరకు వచ్చింది. ఇక్కడేగా పాపుంది అంటూ ఆమె నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు. చీ పొండి అంటూ పోబోయింది. కానీ ఆమె ప్రయత్నం సాగలేదు. ఒకరోజు కాశ్మీర్ చూడటం అయిందిగా, ఇక ఇంటికి వెళ్దామండి అంది ఎంతో బెంగగా. అబ్బబ్బా, ఎప్పుడూ ఇల్లు ఇల్లు, మళ్ళీ ఇలాంటి ఛాన్స్ దొరుకుతుందా? మరి నేను ఇల్లాలనేగా. ఇక చాలే పదండి, ఇల్లు చేరాలంటే
ఇంకెంత లేదన్నా వారం రోజులన్నా పడుతుంది. అయితే పద, మరి నేను భార్య విధేయుణ్ణిగా, నీ ఇష్టం. ఆ మాటే అనద్దన్నాను. కోపంగా చూసింది. అది కాదు భారతి, నువ్వు కోపంగా ఉన్నప్పుడు ఒక ఫోటో తీద్దామని అంటూ కెమెరా బటన్ నొక్కాడు. వారం రోజుల తర్వాత తిరిగి రాజమండ్రి చేరుకున్నారు. మధు ఇల్లు తాళం వేసి ఉంది, అందుకని ఆ రోజు సాయంత్రానికే రామాపురం చేరారు. రంగయ్య తాతయ్యకు జబ్బుగా ఉంది. వచ్చారా బాబు, రండి రండి అన్నాడు శేఖర్ను చూసి మంచంలో నుంచే రంగయ్య. ఏం తాత, ఒంట్లో బాగుండలేదా? లేదు బాబు, పెద్దవాడిని అయిపోయాను కదూ, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. భారతమ్మ గారు కులాసానా? కులాసాయే తాత, భారతి ఇప్పుడు నడుస్తోంది కూడా. అన్నాడు రంగయ్య. నిజం తాత. భారతి ఇట్రా. ఓయ్ వచ్చేస్తున్నా అంటూ వచ్చింది భారతి. అమ్మ భారతి. ఏం తాత, మనవణ్ణి ఎప్పుడు ఇస్తావమ్మా? తాత మనవడు కాదు, మనవరాలు పుడుతుంది, నాకు బాగా తెలుసు చిలిపిగా అన్నాడు శేఖర్. అక్కడి నుంచి ఇంట్లోకి పరుగు తీసింది భారతి. బాబు ఇక నేను పెద్దవాడిని అయిపోయాను, ఈ ఆస్తి విషయాలన్నీ ఇక నుండి నువ్వు చూసుకోవాల్సిందేనయ్యా అన్నాడు రంగయ్య. అలాగే తాత, ఇక అన్ని విషయాలు నేనే చూసుకుంటాను, కానీ నువ్వు మటుకు నాకు కొన్నాళ్ల పాటు సలహాలు మాత్రం ఇస్తూ ఉండు. దానికేం బాబు, ఇన్నాళ్ళు మీ ఉప్పు పులుసు తిని బ్రతికినోని, ఆ మాత్రం సాయం చేయినా. మరునాటి నుంచే అన్ని విషయాలు శేఖర్ తనే స్వయంగా చూసుకోసాగాడు. ఒకరోజు శేఖర్ చేనులో పనిచేస్తుండగా క్యారేజీలో భోజనం పట్టుకొచ్చింది భారతి. ఎన్నిసార్లు చెప్పాలి భారతి, నువ్వింత దూరం నడిచి రావద్దని, ఆ లచ్చికిచ్చి పంపకూడదు, కాళ్ళు చేతులు కడుక్కుని కూర్చోబోతూ అన్నాడు శేఖర్. భర్త ఆహార విషయం తప్పకుండా భార్య చూడాలి. ఎందుకనో, అదంతే లేండి కానీ కలుపుకోండి, అరటి ఆకులో భోజనం వడ్డించి అంది భారతి. భారతి ఇంకెప్పుడైనా సరే ఇలా ఇంత దూరం నడిచొచ్చావంటే ఊరుకునేది లేదు, అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. పై సంఘటన జరిగిన 15 రోజులకే భారతి ప్రసవించింది. శేఖర్ అనుకున్నట్లు ఆడపిల్లే పుట్టింది. మధుని పద్మని రమ్మని రాశాడు శేఖర్. వారు వెంటనే వచ్చేశారు. హాయిగా సరదాగా 4-5 రోజులు గడిచిపోయాయి. సెలవు అయిపోయింది, తను వెళ్ళాలంటున్నాడు మధు. ఒరే మధు, మా అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకోవాలి, తెలిసిందా? కదిలించాడు శేఖర్. నాకేం అభ్యంతరం లేదు, కానీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏమంటారో అనుమానం వ్యక్తం చేశాడు మధు. రోజులు గడిచిపోతున్న కొద్దీ శ్రీధర్ పెద్దవాడవసాగాడు. శేఖర్ తన కూతురికి విజయలక్ష్మి అని నామకరణం చేశాడు. కాలచక్రం కష్టసుఖాల గతుకుల్లోంచి వెళ్ళిపోతోంది. మధు శేఖర్ల జీవితాలలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ వాటిని అడ్డుకోగలిగారు. శేఖర్ వ్యవసాయ పనుల్లో మునిగి తేలుతున్నా తన సంసారాన్ని రామాపురం నుంచి రాజమండ్రికి మార్చాడు. రోజు రామాపురం వెళ్ళి వ్యవసాయ పనులు చేయిస్తుండేవాడు అతను. ఇలా 15 సంవత్సరాలు గడిచిపోయాయి. మధు జీవిత నామలోకి మరో ఆడపిల్ల, శేఖర్ సంసారంలోకి మరో మగపిల్లవాడు వచ్చారు. మధు కూతురు పేరు అరుణ, శేఖర్ కొడుకు పేరు సారథి. అరుణ సారథి కంటే 5-6 నెలలు పెద్ద. ఈ మార్పుల కంటే ఈ 15 సంవత్సరాల నుంచి వాళ్ళ జీవితంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. మరో 2 సంవత్సరాలను కాలచక్రం దాటుకుంటూ పోయింది. శ్రీధర్ కాలేజీ చదువులో ప్రవేశించాడు. విజయ మెట్రికులేషన్ చదువుతోంది. ఈ మధ్యకాలంలో మిత్రులిద్దరి మధ్య రాకపోకలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. శ్రీధర్ విజయలకు బాబా మరదళ్లుగా సన్నిహితత్వం ఏర్పడింది. ఆటపాటలతో అమాయకంగా ఉన్న వాళ్ళ మనసుల్లో ప్రేమ బీజం నాటుకుంది. వేసవి సెలవుల్లో ఒకసారి శ్రీధర్ రాజమండ్రి వచ్చాడు. ఏమయ్యా శ్రీధర్, అమ్మ నాన్న చెల్లెలు అంతా బాగున్నారా అని పరామర్శించింది భారతి. అంతా బాగానే ఉన్నారత్తయ్య, పరీక్షలు బాగా రాసావా? ఓ 2nd క్లాస్ అన్నా తప్పక వస్తుంది. ఇంతలో మేడపై నుండి వచ్చింది విజయ. ఎంతసేపు అయింది బావా వచ్చి? సిగ్గుపడుతూ అడిగింది. ఇప్పుడే విజయ, 10 నిమిషాలు అయిందేమో అంతే. బావతో మాట్లాడుతుండవే విజయ, కాఫీ కలుపుకొస్తా అంటూ లోపలికి వెళ్ళింది భారతి. ఆ శుభ సమయం కోసమే ఎదురు చూస్తున్న శ్రీధర్ విజయకు మరింత చేరువుగా వచ్చాడు. బావా నిన్ను చూసి ఎవరో అనుకున్నాను, ప్యాంటు షర్టు వేసుకుంటే పెద్దవాడికి మళ్ళీ ఉన్నావు. స్కూల్ నుంచి అప్పుడే వస్తున్న సారథి మాట విని మధ్యలో వచ్చినందుకు సారథిపై కోపం వచ్చినా ఆప్యాయంగా ఆనందంగా ఉండే సారథిని చూడటంతో సంతోషమే కలిగింది శ్రీధర్కు. రారా సారథి, ఏం చదువుతున్నావు? 9th క్లాస్ బావా. మామయ్య ఎప్పుడొస్తారు? సాయంత్రానికి కానీ రారు బావా. ఓ అలాగైతే మనం ఎటన్నా తిరిగొద్దామా? నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, అక్కయ్యని తీసుకెళ్ళు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు శ్రీధర్ విజయ్లు. ఇంతలో భారతి లోపల నుండి కాఫీ పట్టుకొచ్చింది. మా విజయం చేసుకుంటావా శ్రీధర్?
వస్తూనే కాఫీ ఇస్తూ అడిగింది భారతి నవ్వుతూ. తల వంచుకున్నాడు శ్రీధర్. బావకు సిగ్గెక్కువమ్మా సారథి అన్నాడు. నిజమేరా, ఆడపిల్లలా సిగ్గుపడుతున్నాడు. భారతి అలా అనేసరికి శ్రీధర్లో కాస్త మగసిరి తొంగి చూసింది. మీ అమ్మాయి నన్ను చేసుకుంటుందో లేదో ముందు అడుగత్తయ్యా. ఈసారి సిగ్గుపడటం విజయవంతం అయింది. తురున లోపలికి పరుగు తీసింది. ఆహా, గడిసివాడివే, ఇందులో ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా పెళ్ళేం ఆగదులేవయ్యా అంటూ గ్లాసులు తీసుకుని వెళ్ళిపోయింది భారతి. అత్తయ్య ఎంత మంచిది, ఆస్తి ఉన్నదని కాస్త కూడా అహంభావం లేదు అనుకున్నాడు శ్రీధర్. సారథి స్కూల్కి వెళ్ళిపోయాడు కొద్దిసేపటి తర్వాత. బావా, శ్రీధర్ వెనక్కి తిరిగి చూశాడు. విజయ కళ్ళు దించుకుంది. లేచి ఆమె దగ్గరగా వెళ్ళి, విజయ ఇది వరకు మనిద్దరం చాలా ఆటలాడాంగా, అప్పుడు ఈ సిగ్గంతా ఏమైంది అన్నాడు అతడు. అప్పుడు సిగ్గుపడటం అంటే ఏమిటో తెలియదు, అయితే ఇప్పుడిప్పుడే సిగ్గుపడటం నేర్చుకుంటున్నామన్నమాట. నా దగ్గర కూడా సిగ్గేనా? మాట్లాడు విజయ. ఆమె చేతిని పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. చిన్నప్పటి సంగతేమో కానీ ఊహ తెలిసిన తర్వాత వాళ్ళిద్దరూ ఇంత దగ్గరగా కూర్చోవటం ఇదే మొదటిసారి. విజయ అంటూ ఆమె చేతిని అతని చెంపలపై రాసుకున్నాడు. చేతిని వెంటనే లాక్కుని పారిపోయింది విజయ. ఆ రోజు రాత్రి శేఖర్, శ్రీధర్ కొంచెంసేపు మాట్లాడుకున్నారు. శ్రీధర్ తనకు ఎంఏ వరకన్నా చదవాలని ఉందన్నాడు వాళ్ళ అత్తయ్యతో. హాయిగా ఇంకొన్నాళ్ళు అక్కడ గడిపి వెళ్ళిపోయాడు శ్రీధర్. విజయ్ కూడా మరో సంవత్సరం కాలేజీలో ప్రవేశించింది. ఆ క్లాస్లో విజయ అందంగా కనిపించే ఆడపిల్ల, పైగా ఆస్తి ఉన్నది కూడా. క్లాస్లో అందరితో కలుపుగోలుగా ఉండేది. ఒకసారి తుఫాన్ వచ్చింది, కాలేజీ వదిలేశారు. వానలో రిక్షాలు కూడా లేవు. తడిసి వస్తోంది విజయ. వెనుకగా ఒక కారు బురద చింపుకుంటూ పోయి వెంటనే ఆగింది. వానలో తడవడమే కాక బట్టలన్నీ మట్టి కొట్టుకున్నాయి విజయ్కి. విజయ కారును సమీపించేసరికి, రండి విజయలక్ష్మి గారు, వానలో బాగా తడిసిపోయారు, మీ ఇంటి దగ్గర దింపేస్తాను అంటూ ఒక మగ గొంతుగా.